సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ జస్టిస్ ఎన్వి రమణ పార్లమెంటు చట్టసభల్లో నిర్దిష్టమైన పటిష్టమైన చట్టాలు రాకపోవడానికి కారణం బలమైనటువంటి అర్థవంతమైనటువంటి చర్చలు పార్లమెంటులో చట్టసభల్లో జరగకపోవడం అని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం చట్టం పట్ల అవగాహన ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అర్థవంతమైన చర్చలు జరిపితే ఆ రూపొందించిన చట్టాలు న్యాయ సమీక్షకు నిలబడతాయి. లేకపోవడం వల్లే అనేక సందర్భాల్లో ఆ చట్టాలు న్యాయ వివాదాల్లో చిక్కుకుంటున్నాయి అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో పటిష్టమైనటువంటి చట్టాలు తయారయ్యేవి. ఆ చట్టాల రూపకల్పన సమయంలో చట్టసభల్లో పార్లమెంట్లో సుదీర్ఘమైన అర్థవంతమైన చర్చలు జరిగేవి. దానివల్ల కోర్టులకు కూడా అవగాహన ఉండేది. ఆ చట్టాలు తయారు చేయడం యొక్క స్ఫూర్తి ఏంటి, నేపథ్యం ఏంటి, దాని పరిణామాలు ఏంటి అనేది కోర్టుకు అవగాహన ఉండేది. ఇప్పుడు అలాంటి చర్చలే జరగట్లేదు అంటూ ఆయన గతంలో తమిళనాడుకు సంబంధించిన సిపిఎం నేత రామ్మూర్తి ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్ పారిశ్రామిక వివాదాల చట్టం సందర్భంగా తయారవుతున్న సందర్భంగా బిల్లు చట్టమవుతున్నప్పుడు పార్లమెంటులో అద్భుతంగా ఆయన చర్చించారు, దాన్ని తాను ఫాలో అయ్యానని చెప్పారు జస్టిస్ ఎన్వి రమణ గారు. ఆ పారిశ్రామిక వివాదాల చట్టం ఇంట్రడక్షన్లోనే, బిల్లు ఇంట్రడక్షన్ అప్పుడే ఆ చట్టం పరిణామాలు ఎలా ఉంటాయి, కార్మిక వర్గాల మీద ఎలా ఉంటుంది దాని ప్రభావం, భవిష్యత్తులో వివాద పరిష్కారాలకి ఎలా ఉపయోగపడాలి అనే అంశాలన్నింటినీ చర్చించడం వల్ల చట్ట రూపకల్పన స్ఫూర్తి తాను తెలుసుకోగలిగామని, ఈ విధమైన చర్చలు ఇప్పుడు లేనేలేవు, అసలు పార్లమెంటులో ఏం చర్చలు జరుగుతున్నాయో ఎవరికి అర్థం కాదు, అవగాహన ఉన్న ప్రజాప్రతినిధులు ఉన్నారా, న్యాయవాదులు కూడా గతంలో చట్టసభలకు ప్రాతినిధ్యం వహించేవారు, సో న్యాయం పట్ల చట్టం పట్ల కోర్టుల పట్ల పూర్తి అవగాహన ఉన్నటువంటి ఎంతో లబ్ధ ప్రతిష్ఠులైన న్యాయవాదులు పార్లమెంట్లో ఉండడం వల్ల అద్భుతాలు జరిగేవి. ఇప్పుడు ఆ పరిస్థితి కూడా కనపడలేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్లమెంట్లోనే కాదు, అనేక అసెంబ్లీల్లో చట్టాలు తయారవుతాయి, ఆ చట్టాలు న్యాయ సమీక్ష నిలబడతాయా లేదా అనేది అవగాహన లేదు. అనేక రాష్ట్రాలు ఈవెన్ కేంద్రం తయారు చేసిన చట్టాలు కూడా కోర్టుల ముందు నిలబడకపోవడానికి కారణం ఏంటి, ఈ అంశానికి సంబంధించి ఈరోజు డిబేట్లో పాల్గొనడానికి రాజ్యసభ మాజీ సభ్యులు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎన్ తులసిరెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి గారు, సీనియర్ న్యాయవాది పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ముప్పాళ్ళు సుబ్బారావు ఉన్నారు. అందరికీ నమస్కారం. ముందుగా డాక్టర్ ఎన్ తులసిరెడ్డి గారితో మాట్లాడదాం, ఎందుకంటే వారు జిల్లా పరిషత్ నుంచి మొదలుపెట్టి రాజ్యసభ దేశంలో అత్యుత్తమైనటువంటి పెద్దల సభ, రాజ్యసభకు కూడా ప్రాతినిధ్యం వహించేవారు. జస్టిస్ ఎన్వి రమణ గారి వ్యాఖ్యల్ని డాక్టర్ ఎన్ తులసిరెడ్డి గారి కోణంలో చూద్దాం. డాక్టర్ గారు నమస్తే. మూర్తి గారు నమస్కారం. నమస్తే మూర్తి గారు, చూశారు కదా జస్టిస్ ఎన్వి రమణ గారి ప్రసంగం, సరైన అవగాహన సరైన చర్చలు లేకుండా చట్టాలు రూపొందిస్తున్నారు చట్టసభల్లో, అందుకని వివాదాలు అవుతున్నాయని. సో కేంద్రం తయారు చేసిన చట్టాలు కావచ్చు, అనేక రాష్ట్రాలు తయారు చేసిన చట్టాలు కావచ్చు, మన ఆంధ్రప్రదేశ్ తయారు చేసిన అనేక చట్టాలు కోర్టులు కొట్టే అవతలు పడేస్తున్నాయి, ఎందుకు ఈ పరిస్థితి వస్తుందంటారు? సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ గారు చేసినటువంటి వ్యాఖ్యలు సందర్భోచితం, సమంజసం. ఈరోజు 75వ స్వాతంత్ర దినోత్సవం వజ్రోత్సవం సందర్భంగా ఉన్నాం కాబట్టి ఆయన ఆ సందర్భంగా సందర్భోచితంగా ఉన్నాయి, సమంజసంగా ఉన్నాయి. మీరు చెప్పినట్టు ప్రధానమైన అంశాలు ఏమో 5-6 అంశాలు ఆయన చెప్పింది. చట్టాలు చేసే సమయంలో చర్చ జరగడం లేదు, దీనివల్ల న్యాయపరమైన చిక్కులు ఏర్పడే అవకాశం ఉంది, గతంలో చట్టసభల్లో న్యాయవాదులు ఎక్కువగా ఉండేవారు, స్వాతంత్ర సమర యోధుల్లో ఎక్కువ మంది న్యాయవాదులు ఉండేవారు, అప్పటి సభల్లో నిర్మాణాత్మక చర్చలు ఉండేవి, న్యాయవాదులు ప్రజాసేవకు కొంత సమయం కేటాయించాలి. ఇవి ప్రధానంగా ఎన్వి రమణ గారు చేసినటువంటి వ్యాఖ్యలు. ఇవన్నీ కూడా చాలా అర్థవంతమైనవి. ఈ సందర్భంగా మనం చిన్నప్పుడు ఒక నీతి కథ చదివాం, చాకలి గాడిద కుక్క. అంటే ఎవరు చేసే పని వాళ్ళు చేయాలనేది ఆ నీతిగత సారాంశం.
కుక్క చేసే పని కుక్క చేయాలి, గాడిద చేసే పని గాడిద చేయాలి. కుక్క చేసే పని గాడిద చేస్తే ఏమైంది? పడితే పో జరిగింది, గాడిద సచ్చింది, చాకలి నష్టపోయినాడు. ఇది ఎగ్జాక్ట్లీగా జరుగుతూ ఉంది ఇప్పుడు. మన రాజ్యాంగం సుప్రీం, రాజ్యాంగం ఏం చెప్తుంది? లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జుడిషియరీ, ఈ లోపల 73-74 రాజ్యాంగ సభ తర్వాత స్థానిక ప్రభుత్వాలు, రూరల్ బాడీస్, అర్బన్ బాడీస్, ఎవరెవరు చేయాల్సిన పని స్పష్టంగా చెప్పింది. కుక్క చేయాల్సిన పని కుక్క, గాడి చేయాల్సిన పని గాడి, మనం దాంతో పోల్చినట్టు కాదు. ఆ నీతి కథ సారాంశం చెప్తున్నాను. కాబట్టి లెజిస్లేచర్, దాని పేరే చట్టసభలు. కాబట్టి రాజ్యాంగ పరిధిలో చట్టాలు చేయాలి. ఫైనల్ గా రాజ్యాంగం, రాజ్యాంగం చేసే బాధ్యత ఎవరిది? చట్టసభలది. లోక్సభ, రాజ్యసభ, అసెంబ్లీ, మండలి. 7th షెడ్యూల్లో యూనియన్ లిస్టుకు సంబంధించి లోక్సభ రాజ్యసభ చేయాలా, స్టేట్ లిస్టుకు సంబంధించి అసెంబ్లీ మండలి చేయాలా, కాంక్రెంట్ లిస్టుకు సంబంధించి సరే రెండు ఉన్నాయి. ఇక లోకల్ బాడీస్కు, రూరల్ బాడీస్కు 11th షెడ్యూల్లో ఒక 29 ఐటమ్స్, 12th షెడ్యూల్లో అర్బన్ బాడీస్కు ఒక 18 ఐటమ్స్ రాజ్యాంగ పరిధిలో మొత్తం స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు చట్టాలు చేసిన పని చట్టసభలు. కానీ జరుగుతున్నది ఏమి ఇప్పుడు? చట్టసభలు, చట్టసభల్లో ఉండే సభ్యులు చట్టాలు ప్రిపరేషనో లేదు, వాళ్ళది చర్చ లేదు, వాళ్ళకి ఏం జరిగింది తెలియదు. వాళ్ళు చేసే పని ఏమంటే లోకల్ బాడీస్ చేసే పని, రిబ్బన్ కటింగ్ చేయడము, తర్వాత నెక్స్ట్ ఎలక్షన్లకు ఏ విధంగా ప్రిపేర్ కావాలో డబ్బులు. ఈ ఎలక్షన్లకు ఒక 20 కోట్లు ఖర్చు పెట్టినా, 4-5 కోట్లు 5 రూపాయలు వడ్డీ తీసుకున్నా, అది ఏ విధంగా చెల్లించాలా, మళ్ళీ వచ్చే ఎలక్షన్లకు 40 కోట్లు కావాలా, ఏ విధంగా సంపాదించాలా. కాబట్టి వాళ్ళ నియోజకవర్గంలో ఎవరు అధికారులు ఉన్నారు? ఎస్ఐ ఎవరు, తహసీల్దార్ ఎవరు, ఎండి ఎవరు, పంచాయతీ ఇంజనీర్ ఎవరు, ఆర్ఎండి ఇంజనీర్ ఎవరు, మార్గంలో ఎంత వస్తుంది, ఎవరు పట్టుకుంటే ఎంత వస్తుంది, నిరంతరము తేనెటీగ కదా, ఆ యొక్క తేనె అన్వేషణలో ఉన్నట్టు నిరంతరము సంపాదన అన్వేషణలు. చట్టసభలో వచ్చేసి ఆ బిల్లు ఏం పెట్టింది, దాన్ని చదవడము, రాజ్యాంగము, ఇన్నీ ఉండవు వాళ్ళకి. ఇదే అనమాట లోకల్ బాడీస్ రిబ్బన్ కటింగ్లు, ఏడన్నా రిబ్బన్ కటింగ్ రేషన్ కార్డు వీళ్ళు వేయించాలా, ఏమంతా అంతా వీళ్ళ చేతుల్లో ఉండనే జరగాల, హౌసింగ్ కానీ ఎవ్రీథింగ్. కాబట్టి లోకల్ బాడీస్ చేసే పని, ఎగ్జిక్యూటివ్ చేసే పని వీళ్ళు చేస్తారు. చట్టాలు ఎవరిస్తున్నారు? బ్యూరోక్రసీ. వాళ్ళు వచ్చేసి అధినాయకత్వం చెప్పింది వాళ్ళు ఏదో చేయమంటే చేసేస్తారు, అంతే, వాళ్ళు చెప్పే ధైర్యం ఉండదు. దాని తర్వాత పర్యవసనాలు, అది రాజ్యాంగ వ్యతిరేకమా, అంగోటా అంగోటా, పర్యవసనాలు ఎలా ఉంటాయి, వాళ్ళకి అవసరం లేదు. ఆ యొక్క ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, కన్స్టిట్యూషనల్ అధినాయకులు చెప్పిన ప్రకారంగా ఈ ఐడియా చేయమంటే చేసేస్తారు. ఇంకా వాళ్ళతో చేసేసి రాజ్యాంగం పలాన శిక్షణకు వ్యతిరేకమో, పలాన ఆర్టికల్కి వ్యతిరేకమో, పలాన క్లాస్కి వ్యతిరేకమో, అంత చెప్పే ధైర్యం ఉండదు, అంత అవకాశం లేవరు. సరే ఏదో తయారు చేస్తే పెట్టడము, ఇది చర్చ జరగదు, ఆఖరికి అయితే బిల్లు చట్టం అయిపోతుంది. కాబట్టి ఒక చట్టం కావాలంటే ముందు ఇంట్రడక్షన్ చేస్తారు బిల్లు పార్లమెంట్ లో, దాని మీద కొన్నాళ్ళు వెనకమడి చాలా బిల్లులు వచ్చేసి ఇమీడియట్ గా చర్చకు మొదలు పెట్టారు. బిల్లు ప్రవేశపెట్టినాక సరివేదానికి అవకాశం ఉంటుందని, తర్వాత చర్చ జరపాలా, ఈ చర్చ జరిపినప్పుడు దానికి సభ చర్చ జరిపినాక ఆమోదించాలా. ఆ ఆమోదాలకు వచ్చేసి కొన్ని దానికి ఏమో సింపుల్ మెజారిటీ, కొన్ని దానికి ఏమో 2/3 మెజారిటీ, దాని తర్వాత రాష్ట్రపతి ఆమోదం కావాలా. ఇది ఓవరాల్ గా కటి చట్టాలు చేయాల్సిన బాధ్యత వాళ్ళది. అది రాజ్యాంగ పరిధిలోనే ఉండాలా. రాజ్యాంగ పరిధిలోనే ఉండాలంటే వీళ్ళు రాజ్యాంగం చదవాలి కదా. రాజ్యాంగ పరిధిలో ఇది ఉందా లేదా, ఏ ఆర్టికల్, ఏ సెక్షన్, ఏ సబ్సెక్షన్, ఫండమెంటల్ రైట్స్ ఏమి, ఫండమెంటల్ అని దాని ప్రకారంగా ఉందా లేదని వచ్చేసి ముందు అది చదివితే కదా. వీళ్ళకేం తెలివిలేక కాదు. అందరూ ఇప్పుడు వచ్చేసి చాలా మంది విద్యావంతులు గతానికంటే ఎక్కువైనా ఉన్నారు, కానీ వాళ్ళ ప్రయారిటీస్ వేరన్నమాట. కాబట్టి దాన్ని చదవరు, అది అయిపోతుంది. అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏమి, ఆ చట్ట ప్రకారంగా జీవోలు చేయాలా, ఆ జీవో ప్రకారంగా గైడ్లైన్స్ ఫ్రేమ్ చేయాలా, దాని ప్రకారంగా అధికారులు వర్క్ చేయాలా, దీంట్లో ఏమన్నా తప్పులు జరిగితే జుడిషియరీ. కాబట్టి రాజ్యాంగ పరిధిలో చట్టం లేకున్నా జుడిషియరీ ఇన్వాల్వ్ అవుతుంది, చట్ట పరిధిలో జీవో లేకున్నా జుడిషియరీ ఇన్వాల్వ్ అవుతుంది, జీవో పరిధిలో గైడ్లైన్స్ లేకున్నా ఇన్వాల్వ్ అవుతుంది, ఆ దాని ఇంప్లిమెంటేషన్ లో అధికారులు సక్రమంగా చేయకుండా వాళ్ళు జోక్యం చేసుకుంటారు. ఇది జరుగుతూ ఉండేది. కాబట్టి ఇక్కడ ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేయలేదు, కాబట్టి అన్ని తప్పులు జరుగుతున్నాయి. మొత్తం బడ్డనంతా వచ్చేసి న్యాయస్థానంతో పడతా ఉంది. న్యాయస్థానాలకు వచ్చేసి అక్కడ జడ్జెస్ ఉండరు, న్యాయాధికారులు ఉండరు, ఒదికు లోడ్ ఎక్కువైతుంది, ఒదికు జడ్జెస్ తక్కువగా ఉంటారు, మొత్తం వచ్చేసి కయాస్ అయిపోతుంది. ఇది ఓవరాల్ గా ఆబ్జర్వేషన్ లో జరుగుతూ ఉండేది.
చిన్న బ్రేక్ తీసుకుందామండి. బ్రేక్ తర్వాత బ్యాక్ టు బిగ్ న్యూస్. పట్టాభి గారు, సో పార్లమెంట్లో చట్టసభల్లో అర్థవంతమైన చర్చలు లేకుండా ఎలా పడితే అలా చట్టాలు చేస్తున్నారు, వాటి వల్ల అనేక న్యాయ వివాదాలు వస్తున్నాయి. ఇది సిజే గారి కామెంట్. యా గుడ్ ఈవినింగ్ మూర్తి గారు, ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలు, తులసిరెడ్డి గారికి, సుబ్బారావుకి నమస్కారం. ఇవాళ గౌరవ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా వాస్తవాలే. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్ని ప్రతిబింబించే విధంగానే ఇవాళ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రమణ గారు మాట్లాడటం జరిగింది. ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్, చాలా దురదృష్టం కూడా. అంటే గతంలో పార్లమెంటు వేదికగా మనం ఎన్నో గొప్ప చర్చల్ని మనందరం కూడా చూసేటటువంటి అవకాశం ఉండేది. ఇప్పుడు కూడా నా ఐ థింక్ వెంకయ్యనాయుడు గారు అనుకుంటా పదే పదే చెప్తూ ఉంటా, డిస్కస్ డిబేట్ అండ్ డిసైడ్. అంటే చర్చల ద్వారా మనం డిబేట్ చేసుకుని అనేక అంశాలని మనం డిబేట్ చేసుకుని దాని ద్వారా ఒక డెసిషన్కి వస్తే అది డెమోక్రసీకి చాలా హెల్దీగా ఉంటుంది. డిస్కస్ డిబేట్ అండ్ డిసైడ్ అని ఆ ఫార్ములా అనేది చాలా అవసరం అని చెప్పి చాలా సందర్భాల్లో వెంకయ్యనాయుడు గారు అన్న మాటలు కూడా నాకు గుర్తొస్తుంది. ఇవాళ రమణ గారు ఏదైతే మాట్లాడారో, అంటే మీరు ఇందాక కోట్ చేశారు కూడా, ఆయన ఏ సందర్భంలో ఇవాళ ఏ విధంగా మాట్లాడారు, గతంలో ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్ ని ఇవన్నీ కూడా మళ్ళీ నేను అవి చెప్పదలుచుకోలేదు. కానీ ఒకటైతే నేను చాలా స్పష్టంగా చెప్పగలను, నాకు ఇంకా కూడా గుర్తు, ఐ థింక్ ఒక 20 సంవత్సరాలు వెనక్కి గనక మనం వెళ్తే, అంటే బిట్వీన్ ఐ థింక్ ఇన్ 90s, లేట్ 90s, ఆ టైంలో చాలా నేను ప్రత్యక్షంగా చూశాను పార్లమెంట్ వేదికగా అనేక గొప్ప డిబేట్స్ ని నేను ప్రత్యక్షంగా చూశాను. అప్పుడు 96-99 మధ్యలో, అంటే 2-3 సార్లు ఈ ప్రభుత్వాలు మారటం, ఆ సందర్భంగా పదే పదే ఈ నో కాన్ఫిడెన్స్ మోషన్లు రావటం, అనేక మంది గొప్ప గొప్ప స్పీకర్స్ ఆ రోజున ఉండేవాళ్ళు. అదేవిధంగా టీవీ చర్చా కార్యక్రమాల్లో కూడా నాకు ఇప్పటికీ బాగా గుర్తు, ఐ రియలీ లవ్ యూస్ టు లవ్ ది డిబేట్స్ బిట్వీన్ అరుణ్ జైట్లీ అండ్ కపిల్ సిబల్. బీజేపీ నుంచి అరుణ్ జైట్లీ, కాంగ్రెస్ నుంచి కపిల్ సిబల్. అదేవిధంగా అరుణ్ జైట్లీ వర్సెస్ అభిషేక్ మను సింఘ్వి, దురదృష్టవశాత్తు జైట్లీ గారు వాళ్ళు మన మధ్య లేకపోవచ్చు, కానీ ఈజ్ అ వండర్ఫుల్ ఆరేటర్. అంటే చాలా హీటెడ్ గా ఉండే ఆర్గ్యుమెంట్స్ కపిల్ సిబల్ గారికి, జైట్లీ గారికి, సింఘ్వి గారికి, జైట్లీ గారికి, కానీ ఎక్కడా కూడా ఒక్క అన్పార్లమెంటరీ వర్డ్ కానివ్వండి, ఎక్కడా కూడా పర్సనల్ కామెంట్స్ కానివ్వండి, ఎక్కడా కూడా ఉండే కాదు. అది టీవీ చర్చా కార్యక్రమాల్లో కానివ్వండి, పార్లమెంట్ లో కానివ్వండి, అంత అర్థవంతంగా ఉండేవి డిబేట్స్ ఎన్నో అంశాల మీద. కానీ వాళ్ళు అటువంటి వాతావరణాన్ని మనం చూస్తున్నామంటే లేదు. మొన్న ఈ మధ్యనే మనం కొద్ది రోజుల క్రితం రాజ్యసభలో జరిగినటువంటి సంఘటనలు కొన్ని చూసి ఆఖరికి వెంకయ్యనాయుడు గారు కంటతడి పెట్టినటువంటి సందర్భాలు కూడా చూసాం. ఇంకా కొన్ని కొన్ని పేర్లు నేను ఒకసారి కనుక గుర్తు చేసుకుంటే, గతంలో అటల్ బిహారీ వాజ్పేయి గారి దగ్గర నుంచి, అడ్వానీ గారి దగ్గర నుంచి, రామ్ మనోహర్ లోహియా గారు కానివ్వండి, పిలువ మోడీ గారు కానివ్వండి, ఇప్పటికీ నేను అనేక బుక్స్ లో, ఆటోబయోగ్రఫీస్ లో కానీ ఇవన్నీ కూడా వాళ్ళ గురించి చదువుతున్నప్పుడు ఇట్ ఈస్ ఆల్వేస్ వెరీ ఇన్స్పైరింగ్. ఒక ఇంద్రజిత్ గుప్తా కానివ్వండి, ఒక సోమనాథ్ చటర్జీ కానివ్వండి, ఇటువంటి దేర్ ఆల్ గ్రేట్ ఆరేటర్స్. కానీ వాళ్ళు అటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం అని అంటే పార్లమెంట్ లో ఎక్కడ కూడా కనపడట్లా, ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్. అదేవిధంగా మన రాష్ట్ర అసెంబ్లీలో కూడా, అంటే నేను చూడలేదు కానీ మా నాన్నగారు చెప్పినటువంటి విషయాలు కానీ కొన్ని పుస్తకాల్లో చదివినప్పుడు, ధర్మల నాగిరెడ్డి గారు, పుచ్చలపల్లి సుందరయ్య గారు కానివ్వండి, జైపాల్ రెడ్డి గారు యాజ్ అన్ ఎమ్మెల్యే మొన్న ఈ మధ్యన ఏదో ఒక ఇంటర్వ్యూలో చెప్తున్నారు వెంకయ్యనాయుడు గారు, 8 గంటలకు అసెంబ్లీ ప్రారంభం అయితే 7 గంటలకు నేను జైపాల్ రెడ్డి గారు కూర్చుని ఒక గంట పాటు అనేక విషయాలు చర్చించుకున్నప్పుడు అసెంబ్లీలోకి వెళ్ళి మాట్లాడేటువంటి పరిస్థితి ఉండేది, సబ్జెక్ట్ మీద అంత డిస్కషన్ డిబేట్ ఉండేదని. కానీ వాళ్ళు అటువంటి ఏమీ కూడా మనకు కనపడట్లేదు. కాబట్టి తప్పనిసరిగా వాళ్ళు ఎన్వి రమణ గారు ఏదైతే మాట్లాడారో, ఇంటలెక్చువల్స్, లీగల్ ఎక్స్పర్ట్స్ కానివ్వండి, మా బాగా చదువుకున్నటువంటి వ్యక్తులు కానివ్వండి, తప్పనిసరిగా పార్లమెంట్ ఉండటం అనేది చాలా అవసరం అని ఏదైతే రమణ గారు మాట్లాడారో అది 100కి 100% వాస్తవం. తప్పనిసరిగా ఆ పరిస్థితి రావాలి. ఇందాక తులసిరెడ్డి గారు కూడా చెప్పారు కుక్క గాడిద స్టోరీ, కాబట్టి అదే మనం రిలేట్ చేసుకోవాలి. ఇవాళ నాకు కొన్ని కొన్ని కొంతమంది మాట్లాడుతుంటే ముట్టుగారు నేను ఒక చిన్న ఆడియో బైట్ నేను ప్లే చేసి వినిపిస్తాను. నిజంగా అంటే ఇవాళ చట్టసభల్లో ఉన్నటువంటి మన ప్రజాప్రతినిధులకు ఉన్నటువంటి అవగాహన ఇది. ఇవాళ అసెంబ్లీలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జోగి రమేష్ గారు మొన్న మధ్యనే మాట్లాడినటువంటి మాటలు కొన్ని నేను వినిపిస్తా, ఒకసారి ప్రజలందరూ కూడా వినాలి. బాబా
సార్ విన్నారు కదా మూర్తి గారు, వాళ్ళ జోగి రమేష్ గారు అంటే ఎస్సీ ఎస్టీల కోసం అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాశారు. ఏం ఏం మాటలు సార్ అసలు వాళ్ళకు ఉన్నటువంటి, అంటే నిజంగా ఎంత బాధాకరం అంటే ఇటువంటి వ్యాఖ్యలు విన్నప్పుడు అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసింది ఎస్సీ ఎస్టీల కోసం, ఎస్సీ ఎస్టీల కోసం అంబేద్కర్ గారు రాజ్యాంగం రాస్తే వాళ్ళు బీసీల కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక రాజ్యాంగాన్ని రాయబోతున్నారు. మరి ఇటువంటి వ్యక్తులు అసెంబ్లీలో ఉంటే ఇంకా చర్చలు ఏం జరుగుతాయి సార్? మీనింగ్ఫుల్ డిస్కషన్స్ ఏం జరుగుతాయి? ఏమాత్రం కూడా మినిమం అవగాహన లేనటువంటి వ్యక్తులు ఈ విధంగా అసెంబ్లీలో ఉంటే నిజంగా మన దౌర్భాగ్యం. ఇవాళ అసెంబ్లీలో పాస్ చేస్తున్నటువంటి అనేక చట్టాలు కానివ్వండి, ఆర్డినెన్సెస్ కానివ్వండి, ఇవాళ మన రాష్ట్ర అసెంబ్లీ పరిస్థితి తీసుకోండి, ఎన్ని ఎన్ని యాక్ట్స్ చట్టాలు కానీ ఆర్డినెన్సెస్ కానీ ఇవాళ న్యాయస్థానాల్లో నిలవకుండా అవి తిరస్కరింపబడుతున్నాయి. దాదాపు 150-160 సందర్భాలు మనం చూసాం. అంటే అనాలోచితంగా ఎటువంటి అవగాహన లేకుండా ఏది పడితే అది మన అసెంబ్లీలో మన చట్టసభల్లో పాస్ చేసేస్తే అవి అసలు యాజ్ పర్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఉన్నాయా, అవి చట్టబద్ధంగా ఉన్నాయనే ఆలోచనే లేదు. పోనీ ఎవరన్నా నాలుగు మంచి మాటలు చెప్పి ఇది కరెక్ట్ కాదని చెప్తే వాళ్ళపైన దాడి చేస్తారు. ఇవాళ ఏపీ అసెంబ్లీలో మనం చూస్తున్నటువంటి సన్నివేశాలు ఏంటంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు ఆ దాడిని లీడ్ చేస్తూ ఉంటారు. ఇవాళ అవతల ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఎవరైనా ఏ సీనియర్ సభ్యుడు ఏది అర్థవంతంగా కన్స్ట్రక్టివ్ గా ఏది చెప్పాలన్న ప్రయత్నం చేసినా కూడా విపరీతమైనటువంటి దాడి, అసభ్యకరమైనటువంటి పదజాలంతో దాడి చేయటం, ముఖ్యమంత్రి గారు హావభావాలు అసెంబ్లీలో ఏంటంటే ఆయన ఆయన బాడీ లాంగ్వేజ్ ఏంటి, ఆయన హావభావాలు ఏంటి, ఆయన మాట్లాడే భాష ఏంటి, ఆయనే ఆయన సొంత పార్టీ ఎమ్మెల్యేలు రెచ్చగొట్టి మరి ఎక్కడా కూడా ఒక మీనింగ్ఫుల్ డిస్కషన్ అనేది లేకుండా చేయటం వల్ల ఈ రకమైనటువంటి పరిస్థితి ఉత్పన్నం అవుతుంది. ఇవాళ ఐపీసీ సిఆర్పిసిల్ని వాళ్ళ మన ఏపీ అసెంబ్లీలో మనం మార్చేస్తామంటే అసలు అన్న అర్థం ఉందా? ఇండియన్ పీనల్ కోడ్కి మనం ఒక రాష్ట్ర అసెంబ్లీలో మన అమెండ్మెంట్స్ తీసుకొచ్చేస్తామా? ఇవాళ ఇవాళ గుంటూరులో ఒక అత్యంత బాధాకరమైనటువంటి సంఘటన, ఒక బలహీన వర్గాలకు చెందినటువంటి ఒక ఆడబిడ్డ ఆడబిడ్డను దారుణంగా హత్య చేశారు. ఏమైపోయిందండి దిశ చట్టం? ఎందుకని ఇప్పటి వరకు దిశ చట్టం మన ముందుకు రాలేకపోతా ఉంది? ఇవాళ ఇటువంటి అనేక ప్రశ్నలు ఇవాళ మన ముందు ఉత్పన్నం అవుతున్నాయి. దేనికి దీని అంతటికి ప్రధాన కారణం ఏంటంటే ఇవాళ మన చట్టసభల్లో అది పార్లమెంట్ లో కానివ్వండి అసెంబ్లీలో కానివ్వండి ఎక్కడ ఒక మీనింగ్ఫుల్ డిబేట్ కానీ డిస్కషన్ కానీ అర్థవంతమైనటువంటి చర్చలు కానీ ఆ రకమైనటువంటి చర్చ చేసే సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తులు కానీ ఇవాళ పార్లమెంట్ లో కానీ అసెంబ్లీలో కానీ లేకపోవటం వల్ల ఇవాళ ఇటువంటి పరిస్థితి ఉత్పన్నం అవుతుంది. కాబట్టి తప్పనిసరిగా రమణ గారి వ్యాఖ్యలు అనేవి ఆయన చాలా సందర్భోచితంగానే మాట్లాడారు, వాస్తవాలు ప్రతిబింబించే విధంగానే మాట్లాడారని నేను కూడా భావిస్తున్నాను. యా పట్టాభి గారు, మీరు అన్నట్టుగా గతంలో జరిగిన పార్లమెంటు అసెంబ్లీలో జరిగిన చర్చలకు సంబంధించిన పుస్తకాలన్నీ స్టడీ చేసాము మనం. అదే కాకుండా నేను స్కూల్ డేస్లో ఉన్నప్పుడు కూడా ఆకాశవాణి వార్తలు వినేవాళ్ళం. పార్లమెంట్లో సోమనాథ్ చటర్జీ చర్చలు కానీ, మీరు చెప్పిన సుందరయ్య గారి గురించి కానీ, మన అసెంబ్లీలో అయితే ఓంకార్ గారు 1 గంట మధ్యాహ్నం వార్తల్లో ఆ రోజు అసెంబ్లీలో ఏం జరిగిందో, ఎలాంటి అంశాల మీద ఓంకార్ గారు ప్రస్తావించారో, అద్భుతమైనటువంటి చర్చలు జరిగేవండి. మీరు అన్నట్టు జైపాల్ రెడ్డి గారు కానీ, నారా రాఘవరెడ్డి గారు కానీ, వెంకయ్యనాయుడు గారు కానీ, ఓంకార్ గారు కానీ అద్భుతమైన చర్చలు చేసేవారు. నిజంగానే న్యాయవాదులు వచ్చేవారు చట్టసభలకి, చాలా అర్థవంతమైన చర్చలు జరిగేవి. మొట్టమొదటిసారి టీడీపీ గవర్నమెంట్లోకి వచ్చినప్పుడు కూడా అనేక మంది న్యాయవాదులు ఎమ్మెల్యేలుగా వచ్చారు. స్పీకర్గా చేసిన నాదెండ్ల భాస్కర్రావు టైంలో చేసిన తంగి సత్యనారాయణ గారు ఎంత అద్భుతమైన ప్రసంగికులు ఉండేవారు. న్యాయం పట్ల, చట్టం పట్ల, రాజ్యాంగం పట్ల అవగాహనతో సరైన అర్థవంతమైన నిర్మాణాత్మకమైన చర్చలు జరగకుండా ఎలా పడితే అలా చట్టాలు రూపొందించడం వల్ల న్యాయవాదాలు నెలకొంటున్నాయి. ఇది సిజేఐ గారి కామెంట్స్. ఒకటి మూర్తి గారు, ఈరోజు 75వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్లో ఈ దేశ అత్యున్నత న్యాయస్థానానికి ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నటువంటి జస్టిస్ ఎన్వి రమణ గారు చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుత కాలమాన పరిస్థితులకి అనుకూలంగా ఉన్నాయనేది వాస్తవం. అంతేకాకుండా ఆయన చాలా స్పష్టంగా మేధావులకి న్యాయవాదులకి పిలిపించారు, మీరు ఇళ్లలో కూర్చోకండి, సామాజిక అద్భుతంతో ప్రజా జీవితంలోనికి వచ్చి సారథ్యం వహించే సమయం ఆసన్నమైందని పిలిపించారు. అంతేకాకుండా గాంధీ, నెహ్రూ, పటేల్, రాజేంద్ర ప్రసాద్ వాళ్ళు లాంటి వాళ్ళు వాళ్ళ వృత్తుల్ని సైతం త్యాగం చేశారు, వాళ్ళ ఆస్తులు సైతం త్యాగం చేశారని ప్రస్తావించారు.
అంతేకాకుండా దయచేసి న్యాయవాదులు యాక్టివ్గా సేవా దృక్పథంతో ప్రజా జీవితంలో పాల్గొనాలని చెప్పారు. వాళ్ళ వృత్తికే పరిమితం కాకుండా సంపాదనకు పరిమితం కాకుండా సుఖంగా జీవించడమే లక్ష్యంగా పెట్టుకోకుండా సామాజిక దృక్పథంతో సమాజంలోకి రమ్మన్నారు. గత స్వతంత్ర పోరాటంలో న్యాయవాదుల పాత్రను ప్రస్తావించారు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రస్తుత కాలమాన పరిస్థితులకి స్పష్టంగా అర్థం పడతా ఉన్నాయి. అయితే ఇక్కడ మూర్తి గారు, ఈ రోజున చట్టసభలో 2018లో 4122 మంది ఎమ్మెల్యేలు ఎంపీలు నేరారోపణలు ఎదుర్కొంటున్న వారు ఉన్నారు. 2020కి వచ్చేటప్పటికీ 4859 మంది ఎమ్మెల్యేలు ఎంపీలు నేరారోపణలు ఎదుర్కొంటున్న వారు ఉన్నారు. అంటే నేరారోపణలు ఎదుర్కొన్నటువంటి వాళ్ళు, పెద్ద పెద్ద తీవ్రమైన నేరాలు ఉన్న వాళ్ళు సైతం ఈ రోజున చట్టసభలో ఉంటా ఉన్నారు. ఈ రోజున మేధావులు కానీ విద్యావంతులు కానీ విద్యా మేధావులు కానీ లేకుంటే న్యాయవాదుల సంఖ్య తగ్గిపోతుంది. దీనికి ప్రధానమైన కారణం కూడా మనం ప్రస్తావించవలసిన అవసరం ఉంది మూర్తి గారు. ఎంచేతంటే ప్రస్తుత ఎన్నికల సిస్టంలో సేవా దృక్పథంతో కానీ లేకుంటే సామాజిక స్పృహతో కానీ సమాజ సేవ చేద్దామని వస్తే ప్రస్తుత ఎన్నికల విధానం వాళ్ళు ఎంపిక కావడానికి అవకాశం లేకుండా ఉంది. ఈ రోజున ధనబలం కండబలంతో ఈ రోజున ఎన్నికలు నిర్వహిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజల్లో కూడా మార్పు రావాలి. రెండో వైపున మనం మొన్న చూసాము మూర్తి గారు, రాజకీయ పార్టీలకు కూడా ఒక 2 పార్టీలకు 5 లక్షల రూపాయలు పెనాల్టీ, మిగతా కొన్ని పార్టీలకి 1 లక్ష రూపాయలు పెనాల్టీ బీహార్ ఎన్నికలలో. పబ్లిక్ ఇంట్రెస్ట్ ఫౌండేషన్ అండ్ అదర్స్ అనే దాంట్లో 2020లో ఇచ్చిన జడ్జిమెంట్లో ఉన్నటువంటి 6 మ్యాండేటరీ డైరెక్షన్స్ని రాజకీయ పార్టీలు ఫాలో అవ్వలేదు. దాంట్లో ప్రధానంగా ఎంపిక చేసినటువంటి క్యాండిడేట్ల యొక్క వాళ్ళ నేర చరిత్రని వెబ్సైట్లో పెట్టాలి, వితిన్ 40 ఇయర్స్లో పెట్టాలి, ఎలక్షన్ కమిషన్కి 72 గంటల్లో సమాచారం ఇవ్వాలి, లోకల్ పేపర్లో కానీ జాతీయ పేపర్లో కానీ దాన్ని పబ్లిష్ చేయాలి, అలానే 1 అఫీషియల్ సోషల్ మీడియాలో పెట్టాలని చెప్పేసి అని ఏదైతే గైడ్ లైన్స్ ఇచ్చారో అది బీహార్ ఎన్నికల్లో మెజారిటీ రాజకీయ పార్టీలు ఉల్లంఘించాయి. ఉల్లంఘిస్తే దాంట్లోనే ఆ జడ్జిమెంట్లోనే చెప్పారు, ఎవరైతే ఏ రాజకీయ పార్టీ ఉల్లంఘించినా దాన్ని కోర్టు ధిక్కారం కింద పరిగణించమని చెప్పేసి దాన్ని బేస్ చేసుకొని బ్రిజేష్ సింగ్ అనే వ్యక్తి కోర్టు ధిక్కార పిటిషన్ వేశారు, దాంట్లో తీర్పు చెప్పారు. అంతేకాకుండా అది నారిమన్ గారు, జస్టిస్ నారిమన్ గారు, జస్టిస్ బిఆర్ గవాయ్ గారు చెప్పినటువంటి ఆదేశాలు. అంతేకాకుండా దాంట్లో నేరస్తర చరిత్ర కలిగిన రాజకీయ నాయకులు చట్టాలు చేసే స్థాయికి వచ్చారు, దాన్ని కట్టడి చేయవలసిన అవసరం ఉంది అని చెప్పారు. కాబట్టి ఇంకోటి ఎన్వి రమణ గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఇటీవల కాలంలోనే హైకోర్టు అనుమతి లేకుండా నేరస్తుల మీద నుండి కేసులు తీసివేయడానికి లేదని చెప్పేసి, ఎందుకంటే ఏ ప్రజాప్రతినిధుల మీద వాళ్ళ పార్టీ కార్యకర్తల మీద కేసు తీసుకో ఆంధ్రప్రదేశ్ దాదాపుగా 40 మంత్రుల మీద ముఖ్యమంత్రి ఒక్క ముఖ్యమంత్రి మీదే 15 కేసులు విత్డ్రా చేశారు. అంటే నేరారోపణలు ఎదుర్కొన్న వాళ్ళ మీద ఉన్న కేసుల్ని వాళ్ళు ఇష్టానుసారంగా విత్డ్రా చేస్తారు. చివరికి మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏం చేసిందో చూసాము, 11 కేసుల్లో ఇది ఒక నిబంధనలకు విరుద్ధంగా, కోవిడ్ నిబంధనల విరుద్ధంగా, చట్టం విరుద్ధంగా, రాజ్యాంగ విరుద్ధంగా విత్డ్రా చేశారని చెప్పేసి సువమోటోగా తీసుకున్నారు. దాని మీద విచారణ జరిగింది, దాని మీద ఆర్డర్స్ పాస్ చేయాల్సిన పెండింగ్ లో ఉన్నాయి, ఆర్డర్స్ రిజర్వ్ లో ఉన్నాయి. కాబట్టి ఇక్కడ కోర్టుల్లో కూడా కేసులు పెట్టిన వాళ్ళకు కూడా జగన్ గారి చట్ట ప్రకారంగా ఫిర్యాదుదారుడికి నోటీస్ ఇవ్వాలి. దీంట్లో నోటీసు కూడా ఇవ్వకుండా ప్రభుత్వం కేసులు పీపీఎల్ ద్వారా CRPC 321 మిస్యూజ్ చేస్తూ ప్రాసిక్యూషన్ ద్వారా కేసులు విత్డ్రా చేయించారు, దాని మీద విచారణ జరిపారు, షోకాజ్ నోటీసులు జ్యుడిషియల్ ఆఫీసర్స్ కూడా ఇచ్చారు, కొంతమందిని బదిలీ చేశారు, వేరే విషయం. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే నేరస్తులే పాలకులుగా ఉన్నప్పుడు లేకుంటే నేరారోపణలు ఎదుర్కొంటున్న వారు పాలకులుగా ఉన్నప్పుడు చట్టసభలో వాళ్ళ మీద ఉన్న నేరాలు ఎలా తప్పించాలి, వాళ్ళు ఏ విధంగా చేయాలని ఆలోచిస్తారు తప్ప చట్టాల గురించి అన్నట్టుగా స్వాతంత్రోద్యమ స్ఫూర్తితో స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటి 1-2 దశాబ్దాలు స్వాతంత్రోద్యమకారులు
గౌతు లచ్చనలు, ఎన్జి రంగాలు ఇలాంటి వాళ్ళు చట్టసభల్లో ఉండేవారు. తర్వాత తర్వాత ఇప్పుడు ఏమైందిరా అంటే లా బ్రేకర్సే లా మేకర్స్గా మారిపోయారు. లాయర్లు ఎక్కడ ఉన్నారు ఇంక చట్టసభల్లో? లాయర్లు కోర్టులోనే ఉంటున్నారు కదా ఈ కేసుల కోసమే, ఈ కేసుల వ్యవహారాలు తేల్చడం కోసమే మీలాంటి లాయర్లు అందరూ చట్టసభల్లోకి ఎక్కడ ఉంటారు, కోర్టులోనే ఉంటున్నారు. సో అత్యంత దారుణమైనటువంటి పరిస్థితులు. డాక్టర్ తులసిరెడ్డి గారు, మీరు జిల్లా పరిషత్తులు చూశారు, రాజ్యసభ కూడా చూశారు, అర్థవంతమైన చర్చలు మీ సమయంలో జరిగి ఉండొచ్చు, కొంత ఇప్పుడు అసలు జరగట్లేదని అనుకుంటున్నాను. వెంకయ్యనాయుడు గారు మొన్న ఆవేదన వ్యక్తం చేశారు, నిజం నాకు కూడా బాధ అనిపించింది. కానీ అదే వెంకయ్యనాయుడు గారు డిమాండ్ చేసినటువంటి హోదాని, ఇతర అంశాలని అదే హౌసు తుక్కు తుక్కుగా తొక్కేస్తే పాతాళంలోకి, మనకి బాధ అనిపించింది. చాలా దారుణాలు. చట్టసభలు కాదు సార్, పార్లమెంటులో ప్రధాని ప్రకటించిన దానికి విలువ లేకుండా పోతున్నాయి. ఏం చట్టసభలు డాక్టర్ గారు? సరే, డెఫినెట్గా వచ్చేసి పార్లమెంట్లో చర్చించి తీసుకునే దాంట్లో కూడా ఇంప్లిమెంటేషన్ లేకుండా పోవడం అదొక అంశం. కానీ అసలు చర్చ జరగకుండా మొత్తం రచ్చ, చర్చ రచ్చ. లోక్సభలో చూసాంగా 8 నిమిషాల్లో ఆంధ్ర విడిపోయింది, రాజ్యసభలో చర్చ ఇచ్చారు, దాని వాల్యూ లేదనుకుంటారు, అది వేరే విషయం. ఇప్పుడు చట్టసభల సభ్యులకు ఫండమెంటల్ గా మనం ఏం చేసినా రాజ్యాంగం ప్రకారమే జరగాలి. చట్టం కానీ రాజ్యాంగం ప్రకారంగా చట్టము, చట్టం ప్రకారంగా జీవోలు, జీవ ప్రకారం గైడ్ లైన్స్, దాని ఇంప్లిమెంటేషన్, ఇది ఓవరాల్ గా. కాబట్టి ఖచ్చితంగా చట్టసభలు చట్టాలు చేసేటప్పుడు ఖచ్చితంగా రాజ్యాంగ పరిధిలో చేయాలి. కాబట్టి కంపల్సరీగా వాళ్ళకి రాజ్యాంగం తెలియాలి కదా. రాజ్యాంగం గురించి ఒకవేళ థరో నాలెడ్జ్ లేకుండా కనీసం వచ్చేసి రాజ్యాంగంలో అవసరం వచ్చినప్పుడు చరిత్రార్థం చేసుకునే పరిస్థితి చదవాలనే ఇంట్రెస్ట్ ఉండాలి. దానికి 2 ఎగ్జాంపుల్స్, అది ఎమ్మెల్యేస్ కావచ్చు, ఎంపీస్ కావచ్చు, తద్వారా మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, వాళ్ళు కూడా వచ్చేసి చట్టసభ సభ్యులే. ఇప్పుడు ఒకటి ఆర్టికల్ 243(k)(2) ప్రకారం, ఆర్టికల్ 243(k)(2) ప్రకారంగా స్టేట్ ఎలక్షన్ కమిషన్ ను తొలగించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు లేదు, ఇది పార్లమెంటుకు మాత్రమే ఉంది అని రాజ్యాంగంలో స్పష్టంగా ఉంది. ఇది చట్టసభల సభ్యులు, అది ముఖ్యమంత్రి గాని మంత్రులు గాని ఎవరు కానీ అది చదివిన తర్వాత, ఇంకా తర్వాత వచ్చేసి ముందు అది చదవాలి కదా. ఆ 243(k)(2) అనేది కనీసం వచ్చేసి చదవాలనే ఆలోచన రావాలా, చదివిన తర్వాత అర్థం చేసుకునే పరిస్థితి ఉండాలా? అది చేసుకుంటే మొత్తం సమస్య లేదు కదా. అదేవిధంగా ఇప్పుడు పాఠశాల విద్యలో మాతృభాషను, తెలుగు భాషను వచ్చేసి దాన్ని రద్దు చేయడం అనేది, దానికి రాజ్యాంగంలో ఆర్టికల్ 350(a) అది చదివితే మెడకాయ మీద తలకాయ ఉండేవాడు ఎవరైనా సరే దాని జోలికి పోడు. అంటే రాజ్యాంగము అంటే చట్టాలు తెలియాల్సిన అవసరం ఎంత ఉంది అనే దానికి ఆ ప్రకారంగా ఆర్టికల్ 350(a) చదివితే ఇప్పుడు ఈ సమస్య ఉత్పన్నమయ్యేది కాదు, ఆ అంశం హైకోర్టుకు పోయేది కాదు, హైకోర్టు నుండి మళ్ళీ సుప్రీంకోర్టుకు పోయేది కాదు, దీనికి వచ్చేసి ఇంత సమస్య ఉత్పన్నమయ్యేది కాదు. అదేవిధంగా 243(k)(2) ప్రకారంగా ఇది మనకు లేదనుకుంటే ఆయన రమేష్ కుమార్ను తొలగించేది ఉండదు, ఆయన పెట్టేది ఉండదు, ఈ కోర్టు సహాలు ఉండవు. అంటే కాబట్టి చట్టసభ సభ్యులకు రాజ్యాంగం గురించి అవగాహన ఉండడానికి జస్ట్ ఊరికి 2 ఎగ్జాంపుల్స్. ఇక మిగతా సుబ్బారావు గారు చెప్పినట్లు ఓవరాల్ కారణం వచ్చేసి ప్రజల్లో మార్పు రావాలి. గతానికి ఇప్పటికి ప్రజలు ఏమంటే గతంలో ప్రజల్లోనూ ఈవెన్ మీడియాలో కూడా మనము ప్రాచీన కాలం నుండి మనము గుణానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. సత్యహరిచంద్ర గురించి, శ్రీరామచంద్రుని గురించి మనము మన పిల్లలకు వచ్చేసి సతీ సావిత్రి గురించి ఈ విధంగా సత్యహరిశ్చంద్రుడు ఒక మాట మీద నిలబడేదాని కోసము సామ్రాజ్యాన్ని వదులుకున్నాడు, కుటుంబం వదులుకున్నాడు, భార్యను అమ్మేశాడు, ఆయన కాటికా ఆయన అమ్ముకున్నాడు, స్లేవ్ అయినాడు, కాటికాపరయ్యాడు అని మనం వచ్చేసి ఈ విధంగా మనం శ్రీరామచంద్రుడు వచ్చేసి తండ్రి మాట కోసము అరణ్యవాసం పోయాడు అని చెప్పేసి చెప్పుకొని మనము ఆ ధనాన్ని గురించి, గుణాల గురించి చెప్పేవాళ్ళం. కానీ రాను ఏమైంది, ప్రపంచంలో కుబేరులు ఎవరు, మొదటి 10 స్థానాల్లో ఎవరు ఉన్నారు, ఏషియాలో ఎవరు, భారతదేశంలో ఎవరు, రాష్ట్రంలో ఎవరు, ఇది పెద్ద ఘనకార్యం తిన్న వచ్చేసి రాను వచ్చేసి గుణము స్థానంలో ధనం రావడంతో ఇది అన్ని చోట్ల అయ్యి వారు చెప్పినట్టు ఎమ్మెల్యేలు ఎంపీలు అయితేనే
నిజంగా వాళ్ళకు తెలివితేటలు ఉన్నప్పటికీ, నిజంగా వాళ్ళు వచ్చేసి న్యాయ కాన్స్టిట్యూషన్ పట్ల సమగ్ర అవగాహన ఉన్నప్పటికీ వాళ్ళ దృష్టి అంతా ఆ పక్క పోయేదానికి లేదు. వాళ్ళంతా మార్నింగ్ లేచిన వాళ్ళమంటే ఎదురుకొచ్చిన యొక్క జోబో పక్క జోబో ఎదురు జోబో చూడమో ఇంతలా ఎంత గొందొచ్చు ఈరోజు ఎంత ఖర్చు పెట్టుకోవాలా, నాకు అపోజిట్ ఖర్చు పెడతాడు, 140 కోట్లు ఖర్చు పెడితే నేను 50 పెట్టాలా, ఎట్లా ఇదే తతంగం అయిపోయింది తప్ప ఇంకా వేరే రాజ్యాంగం గురించి చట్టాల గురించి పార్లమెంట్ లో ఏం జరుగుతుంది ఇది మొత్తం ఆ విధంగా అయిపోయింది. సేవకులు వచ్చేసేసి సంపాదన అయిపోయింది. ఆ నేపథ్యంలో ఒకప్పుడు కాంట్రాక్టర్ గాని వారి ఒక పాలిటీషియన్ దగ్గరికి పోవాలంటే భయపడేవాడు, ఏ మీడియేటర్ను పట్టుకుపోయారు, అది పోయి తర్వాత డైరెక్ట్ గా వాళ్ళిద్దరికి ఏర్పడింది. అది పోయి ఇంకా నేనే పాలిటీషియన్ ఎందుకు కావాలని చెప్పేసి డైరెక్ట్ గా వచ్చేసి వ్యాపారవేత్తలు, కాంట్రాక్టర్లు, పారిశ్రామికవేత్తలు, నేరస్తులు, కోటీశ్వరులు, రౌడీలు వీళ్ళు డైరెక్ట్ గా వచ్చేసి వచ్చారు. వచ్చినాక మొత్తం సమస్య అయిపోయింది. వాళ్ళు బ్రహ్మాండంగా విద్యావంతం వస్తున్నారు, తెలివి మళ్ళా అమోఘమైన తెలివి ఉంది, తెలివి లేక మళ్ళా మనకు వచ్చేసి లేదని కాదు, తెలివి ఎక్కువైపోయి సమస్య అయిపోయింది. ఇప్పుడు పట్టాభి గారు కంక్లూడ్ చేద్దాం. మూర్తి గారు, సరే ఇందాక తులసిరెడ్డి గారు 243K గురించి ఈ ఆర్టికల్స్ గురించి మాట్లాడారు ఎలక్షన్ కమిషనర్ సంబంధించి. అసలు ఎందుకు సార్ మొన్న ఈ మధ్యనే 25,000 కోట్ల రూపాయల అప్పు కోసం సావరిన్ ఇమ్యూనిటీని ఎత్తేశారు సార్? గవర్నర్ గారికి ఉన్నటువంటి ఆ సార్వభౌమాధికార రక్షణనే ఎత్తేసి ఇవాళ ఆయన్నే భవిష్యత్తులో బోన్లో నుంచోబెట్టే పరిస్థితి తీసుకొచ్చేసారు. అంటే ఇవాళ ఎటు అసలు మనం ఏ దిశగా వెళుతూ ఉన్నాం, అసలు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నాం, కొన్ని 1,000 కోట్ల రూపాయల కోసం రాష్ట్రపతులకి గవర్నర్లకు ఉండేటటువంటి సావరిన్ ఇమ్యూనిటీని కూడా గవర్నర్ తాకట్టు పెట్టేసి వాళ్ళ డబ్బుల కోసం కక్కుర్తి పడేటటువంటి పరిస్థితిలోకి మనం వెళ్ళిపోయాం. ఇక చివరిగా నేను ఒక్క మాట చెప్తాను సార్ కన్క్లూజన్ కాబట్టి. ఇవాళ జస్టిస్ రమణ గారు ఏదైతే వ్యాఖ్యలు చేశారో, అంటే లీగల్ ఎక్స్పర్ట్స్ వీళ్ళందరూ కూడా కొద్దిగా పబ్లిక్ లైఫ్ లో రావాలి, ఇవన్నీ కూడా కొద్దిగా సోషల్ రెస్పాన్సిబిలిటీస్ ఉండాలని ఆయన ఒక మాట అన్నారు కాబట్టి నేను ఒక్క వ్యక్తి గురించి నేను గుర్తు చేయదలుచుకున్నానండి. నాని పాల్కి వాళ్ళ వన్ ఆఫ్ ది మోస్ట్ ఎమినెంట్ లీగల్ లాయర్స్ ఇన్ ది కంట్రీ, ఆయన ఒక లాయర్ అయినప్పటికీ ప్రతి సంవత్సరం బడ్జెట్ స్పీచ్ అవగానే, లోక్సభలో ఫైనాన్స్ మినిస్టర్ బడ్జెట్ స్పీచ్ అవగానే ఆయన బాంబేలో బడ్జెట్ అనాలిసిస్ ప్రజెంట్ చేసేవారు ఎవ్రీ ఇయర్. అంటే మన దేశంలో 2 బడ్జెట్ స్పీచ్లు ఉండేయండి, ఒకటేమో లోక్సభలో ఫైనాన్స్ మినిస్టర్ గారి బడ్జెట్ స్పీచ్ అయితే బయట బాంబేలో ఒక లాయర్ అయినటువంటి నాని పాల్కి వాలా గారు బడ్జెట్ అనాలిసిస్, అది ఎంత మంది అటెండ్ అయ్యారంటే మూర్తి గారు అది ఫస్ట్ లో ఒక చిన్న కమ్యూనిటీ ఒక ఫంక్షన్ హాల్లో మొదలైంది, స్పేస్ సరిపోక స్టేడియం బ్రబర్న్ స్టేడియం ముంబైలో కొన్ని వేల మంది స్టేడియం కిక్కిరిసిపోయేది ఆయన స్పీచ్ వినటం కోసం. ఆయనకి ఏం అవసరం అండి? ఆయనకు అవసరం లేదు కదా. ఇవాళ ఒక అడ్వకేట్ గా ఆయన పని కాదు బడ్జెట్ అనాలిసిస్ అనేది, కానీ ఆయన ఆ పని చేసేవాళ్ళు, ఎందుకంటే సామాన్యుడికి కూడా అర్థమయ్యే విధంగా అసలు ఈ బడ్జెట్ లో ఉపయోగకర విషయాలు ఏమున్నాయి ఏమి లేవు అని అర్థమయ్యేటట్టు ఆయన చెప్పేవాళ్ళు. కాబట్టి ఇవాళ ఆ విధంగా నిజంగా రమణ గారు అన్నట్టు తప్పనిసరిగా అటువంటి సామాజిక బాధ్యతని కొంత స్వీకరించి చదువుకున్న వ్యక్తులు కానీ అడ్వకేట్స్ కానీ ఇంటలెక్చువల్స్ కానీ ఆ రకంగా కొంత ప్రయత్నం చేస్తేనే ఎంతో కొంత మార్పు వచ్చే అవకాశం. మీరు అన్నట్టుగా ఇప్పుడు ముప్పాల సుబ్బారావు లాంటి లాయర్లు చట్టసభలని కాదు కానీ ప్రజల కోసం పౌర హక్కుల సంఘాల తరఫున, ఇండియన్ న్యాయవాదుల సంఘాల తరఫున వాళ్ళు వర్క్ చేస్తున్నారు ప్రజల్లో అవగాహన పెంచడానికి. ఈ లీగల్ ఇల్లిటరసీ లా మేకర్స్ ఉండడం వల్లే చాలా పెద్ద పెద్ద లాయర్లకు 5-6 కోట్లు 6-7 కోట్లు వస్తున్నాయి ఫీజులు గంటల కొద్ది. సుబ్బారావు లాంటి వాళ్ళు ఆ ఫీజులు వద్దని ప్రజల్లో తిరుగుతున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, ఇది చర్చ, మరింత అదర్స్ మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్.